అందరూ బాగున్నారా? వైఎంపీ డైరీకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇవాళ పొద్దుటూరు పట్టణంలోని పెన్నానది తీరంలో ఉన్న మరకతలింగేశ్వర స్వామి ఆలయాన్ని చూద్దామని వచ్చాము. ఇదిగోండి, ఇదే అమృతలింగేశ్వర స్వామి ఆలయము. ఇక్కడ జ్యోతిర్లింగ దర్శనం కూడా ఉంది, మీకు చూపిస్తాను, రండి. ఇదే అమృతేశ్వర స్వామి ఆలయము, లోపలికి వెళ్తున్నాము ఇప్పుడే దర్శనం చేసుకోనికి. మీరు కూడా దర్శించుకోండి. ఇక్కడ ఉన్న లింగము మరకత లింగము. ఇక్కడ చుట్టూ అష్టాదశ శక్తిపీఠాలు కూడా ఉన్నాయి, మీరు కూడా చూడండి. భారతదేశంలో శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి అంటే, సతీదేవి శివుని భార్య, బ్రహ్మవంశస్థుడైన దక్ష ప్రజాపతి కుమార్తె, ఆమె తన తండ్రికి వ్యతిరేకంగా శివుణ్ణి వివాహం చేసుకుంది. శివుణ్ణి అవమానించాలని ఏకైక లక్ష్యంతో దక్షుడు ఒక గొప్ప యజ్ఞాన్ని చేస్తాడు. దానికి అతను తన అల్లుడైన శివుడిని తప్ప మిగతా దేవీ దేవతలను ఆహ్వానిస్తాడు. శివుని అభిష్టానికి వ్యతిరేకంగా సతి తన తండ్రిచే అవమానించబడటానికి మాత్రమే ఈ యజ్ఞంలో హాజరవుతుంది. అవమానం భరించలేక సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది. అప్పుడు శివుడికి కోపం వచ్చి వీరభద్రుడి ద్వారా దక్షుని తలను నరికి మేఘతలతో భర్తీ చేస్తాడు. ఇప్పటికే శోకంతో వెర్రింతలు వేస్తూ సతీదేవి శరీర అవశేషాలను ఎత్తుకొని విశ్వమంతటా విధ్వంసం చేసే నృత్యమైన రుద్రతాండవం చేస్తాడు. ఈ నృత్యాన్ని ఆపడానికి ఇతర దేవీ దేవతలు జోక్యం చేసుకుంటారు, మరియు విష్ణు యొక్క చక్రం సతీ మృతదేహాన్ని కత్తిరించి దీన్ని శరీరంలోని వివిధ భాగాలు భారత ఉపఖండాలలోని అనేక ప్రదేశాలలో పడి శక్తిపీఠాలుగా పిలువబడుతున్నాయి. మీరు ఏ శక్తిపీఠాలు చూశారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ దేవస్థానానికి వస్తే అన్ని శక్తిపీఠాలని జ్యోతిర్లింగాలని చూడవచ్చు. జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళేటప్పుడు మొదట్లో పాలరాతి వినాయకుడు దర్శనమిస్తాడు. అలా చూస్తూ ముందుకు వెళితే జంతువుల శిల్పాలు, హనుమంతుని తోకతో చేసిన గృహంలో రామలక్ష్మణులు విశ్రాంతి తీసుకుంటూ కనబడతారు. హనుమంతుని విగ్రహం బాగుంది కదా, బయటికి వెళ్ళేటప్పుడు రావణాసురుడి విగ్రహం కూడా ఉంది చూడండి. మా చిన్ని కృష్ణుని కూర్చోబెట్టుకొని ఫోటోలు కూడా తీసుకున్నాము కాసేపు. చూడండి, రావణాసురుడు, లంకాధిపతి రావణాసురుడు. కనువిందు చేసే రాధాకృష్ణుల చిత్రపటాలని చూడండి, చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. ముందర షిప్లో ఉన్నాడు చూడండి రాధాకృష్ణుడు, ఎంత బాగా తయారు చేశారో కదా. ఇదే మరకతలింగేశ్వర స్వామి రాజగోపురము. ఇది ఎత్తైన అమృతలింగేశ్వర స్వామి విగ్రహము. శివరాత్రి రోజు ఇలాంటి చోటికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటిదే కెంప్ ఫోర్ట్ అని బెంగళూరులో కూడా ఉంది, శివోహం శివ టెంపుల్ అని, హెచ్ఎల్ రోడ్లో, ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్లో వెళ్ళినప్పుడు చూడండి. సింహద్వారం బాగుంది కదా, ఇక్కడ జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్ళాలి అంటే 10 రూపాయలు టికెట్ తీసుకోవాలి. ఇక్కడ జ్యోతిర్లింగ దర్శనమే కాకుండా వివిధ జిల్లాల రాష్ట్రాలలో ఉండే ఆలయాలు బొమ్మల రూపంలో పెట్టారు చూడండి. కాణిపాక విఘ్నేశ్వరుడు, శివతాండవం,
రామాయణ ఘట్టం, షిరిడిలోని సాయిబాబా, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ దేవస్థానానికి ఎలా చేరుకోవాలో చూద్దాము. ప్రొడ్డుటూరుకి తెలుగు రాష్ట్రాల నుంచి రోజు బస్సులు ఉన్నాయి. ప్రొడ్డుటూరుకి నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఎర్రగుంట్ల. ప్రొడ్డుటూరులో కూడా రైల్వే స్టేషన్ ఉంది, కానీ విజయవాడ ధర్మవరం ఎక్స్ప్రెస్ మట్టుకే తిరుగుతుంది. ఎర్రగుంట్లకి హైదరాబాద్, చెన్నై నుంచి కూడా ట్రైన్లు ఉన్నాయి. బెంగళూరు నుంచి అలా రావాలనుకున్న వాళ్ళకి బస్సు సౌకర్యం ఉంది. కడపలో పర్యాటక ప్రదేశాల వీడియోలు మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ వీడియో లింకులను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. మీరు కడప జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఉపయోగపడతాయి. అమర్నాథ్లోని మంచులింగం,
చూశారుగా, ఇవన్నీ మన పురాణాలలో జరిగిన కథలను శిల్పాలుగా ఏర్పాటు చేశారు. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా ఉత్సాహంగా ఉంటుంది. మీకు ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడికి ఎలా చేరుకోవాలో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఎక్కడికి రావాలా, ఎలా చేరుకోవాలా ఈ దేవస్థానానికి అనేది. ¿Cómo se agarra?